హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. సో మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇవాళ వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్ అనేది సర్వసాధారణం. అయితే కొంతమందికి వామిటింగ్స్ అనేది సివియర్గా ఉంటాయి. సో నైట్ టైమ్స్ కూడా వామిటింగ్స్ అవుతాయి, తిన్నది తిన్నట్లుగా వామిటింగ్స్ అవుతుంది, అసలు ఫుడ్ అనేది ఏమి తినకపోయినా వాటరిష్గా కూడా వామిటింగ్స్ అవుతుంది. సో అసలు ఈ వామిటింగ్స్ అనేది ఎందుకు అవుతాయి? మరి ఇలా వామిటింగ్స్ అనేది అయితే బేబీ అనేది, బేబీ వెయిట్ అనేది ఎలా పెరుగుతుంది అనేది ప్రతి ఒక్క మదర్కి వచ్చే డౌట్ కదా. సో ఈరోజు మనం దాని గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మనకు ప్రెగ్నెన్సీలో ఈ విధంగా వామిటింగ్స్ అనేది ఎందుకు అవుతాయి? సో ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్ అనేది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, హార్మోన్స్ యొక్క చేంజెస్ వల్ల వామిటింగ్స్ అనేది అవుతాయి. అయితే కూడా మంచిదే, ప్రాబ్లం అనేది ఏమీ ఉండదు. అయితే మరి ఈ వామిటింగ్స్ అనేది ఫస్ట్ 3 మంత్స్ వరకే మనకు ఎక్కువ సివియర్గా వామిటింగ్స్ అనేవి ఉంటాయి. సో తర్వాత 4th మంత్ అలా వచ్చేసరికి ఈ వామిటింగ్స్ అనేది ఆల్మోస్ట్ తగ్గుతాయండి. సో అంటే ఫస్ట్ 3 మంత్స్ ఏది తిన్నా తినకపోయినా వాటర్ తాగకపోయినా కూడా ఎర్లీ మార్నింగ్ మరీ ఎక్కువగా వాటరీగా వైట్గా నురుగులు నురుగులుగా గ్రీన్ కలర్లో వామిటింగ్స్ అనేది అవుతాయి. బికాస్ గ్యాస్ ప్రాబ్లం కావచ్చు, బాడీలో రిలీజ్ అయ్యే హార్మోన్స్ కూడా మనకు ఆ విధంగా నురుగుల రూపంలో అనేది బయటికి వచ్చేస్తూ ఉంటుంది. సో మరి వీటన్నిటికి కారణం అనేది 4th మంత్ అలా వచ్చేసరికి, ఒక 3 మంత్స్ కంప్లీట్ అయ్యేసరికి మన బాడీ అనేది సెట్ అవుతుంది. సో ఆటోమేటిక్గా వామిటింగ్స్ అనేవి తగ్గుతాయి. అంటే కంప్లీట్గా తగ్గకపోయినా రోజుకి 10-15 సార్లు అయ్యే వామిటింగ్స్ మీకు అట్లీస్ట్ 1-2 సార్లు అవ్వడం, లేదా ఏదైనా స్మెల్ పడినప్పుడు, ఏదైనా ఫుడ్ అనేది సరిగా నచ్చని ఫుడ్ ఏదైనా తిన్నప్పుడు అట్లాంటప్పుడు అవుతాయి. నార్మల్గా అయితే అంత సివియర్గా అయితే అవ్వవు. ఎవరికైనా 9 మంత్స్ కంప్లీట్గా వామిటింగ్స్ అయ్యే వాళ్ళకైనా సరే మీకు తగ్గుతూ వస్తుంది అనమాట. బేబీ గ్రోత్ అనేది పెరిగే కొద్దీ బాడీ హార్మోన్స్కి సెట్ అయిపోతుంది కాబట్టి తగ్గుతూ వస్తుంది. సో మరి ఈ వామిటింగ్స్ అనేది అయినప్పుడు బేబీ గ్రోత్ ఎలా అంటే, ఫస్ట్ 3 మంత్స్ అనేది బేబీ యొక్క గ్రోత్ అనేది ఏమీ ఉండదు. సో అంటే బేబీ అనేది ఎక్కువగా ఫుడ్ తీసుకోవడం, బేబీ వెయిట్ పెరగడం అనేది ఏమీ ఉండదు. అప్పుడప్పుడే ఫామ్ అవుతూ ఉంటుంది కాబట్టి అంత ఇదిగా ఏమి ఉండదు. జస్ట్ మనం ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్ అనేది కంపల్సరీగా మనం తీసుకోవాలి. సో మరి ఆఫ్టర్ 3 మంత్స్ తర్వాత, అంటే 4th మంత్ 5th మంత్ నుంచి బేబీ వెయిట్ అనేది ఎక్కువగా గెయిన్ అవుతూ ఉంటుంది కాబట్టి ఆ సమయంలో మనం ఫుడ్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. అయితే ఇలా వామిటింగ్స్ అయినప్పుడు మరి ఎలా అంటే, సో ఎంత వామిటింగ్స్ అయినా కూడా ఇప్పుడు 9 మంత్స్ కంప్లీట్గా వామిటింగ్స్ అయ్యే వాళ్ళకు కూడా ఏమవుతుంది అంటే బేబీ గ్రోత్ అనేది బాగానే ఉంటుందండి. కంప్లీట్ 9 నెలలు వామిటింగ్ చేసుకున్న వాళ్ళు కూడా, నాకు 9 మంత్స్ కూడా వామిటింగ్స్ అప్పుడప్పుడు అవుతూనే ఉండే, బట్ నా బేబీ గ్రోత్ అనేది బాగానే ఉండేది. సో అందుకని, సో మరి ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి ఏంటి అంటే, వామిటింగ్ అయ్యింది కదా అని ఫుడ్ అనేది ఆపకూడదు. సో ఫస్ట్ 3 మంత్స్ ఎలాగో అవుతుంది కాబట్టి ఆ తర్వాత తక్కువ తక్కువ వామిటింగ్స్ అవుతాయి కాబట్టి వామిటింగ్స్ అయినా కూడా మీరు ఫుడ్ ఆపకూడదండి. ఒకవైపు తింటూనే ఉండాలి, ఒకవైపు కక్కుతూనే ఉండాలి. సో ఏ కొంచెం తిన్నా ఎక్కువ ఎనర్జీ వచ్చేసే డ్రై ఫ్రూట్స్ కానీ అట్లాంటివి ఎక్కువగా తీసుకోవాలన్నమాట. అంటే రైస్ అనేది తగ్గించుకొని ఫ్రూట్స్, ఫ్రూట్ జ్యూసెస్, వెజిటేబుల్స్, సో డ్రై ఫ్రూట్స్ ఈ విధంగా ఎక్కువ మీరు ఇంక్లూడ్ చేసుకోవాలి. మిల్క్, ఎగ్స్ ఇవి ఎక్కువగా తీసుకుంటూ ఉంటే వామిటింగ్స్ అయినా కూడా కొంచెమైనా లోపల ఉంటుంది కాబట్టి బేబీ వెయిట్ అనేది ఎక్కువగా గెయిన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో వామిటింగ్స్ అవుతున్నాయి కదా అనేసి మీరు బేబీ వెయిట్ గురించి వర్రీ అవ్వద్దు. ఐరన్, కాల్షియం ట్యాబ్లెట్లు ఖచ్చితంగా తీసుకోండి. ఇక్కడ చాలామంది చేసే పొరపాటు, వామిటింగ్ ట్యాబ్లెట్ వేసుకున్నా కూడా వామిటింగ్ అవుతుంది. సో ఇంకా వామిటింగ్ ట్యాబ్లెట్ ఎందుకు అనేసి చాలామంది స్టాప్ చేస్తారు. సో అది కంప్లీట్లీ రాంగ్ అండి. మీకు వన్స్ వామిటింగ్ ట్యాబ్లెట్ అనేది ఓన్లీ వామిటింగే కాదు, గ్యాస్ కూడా మనకు ఫామ్ అవ్వకుండా, గ్యాస్ ప్రాబ్లం అనేది రాకుండా ఉండడానికి కూడా మనకు డాక్టర్స్ ఇస్తారు. సో అందువల్ల మీరు 9 మంత్స్ కూడా వామిటింగ్స్ మీకు ఆ సెన్సేషన్ ఉంటుంది అని అంటే ఖచ్చితంగా మీరు ట్యాబ్లెట్ అనేది డైలీ తీసుకోవడమే మంచిది. వామిటింగ్ ఉన్నా లేకపోయినా కూడా మీరు డైలీ అనేది తీసుకోవాలి. సో ఎక్కువ సివియారిటీ ఉంది అంటే మీరు ఒకసారి డాక్టర్కి చెప్తే ట్యాబ్లెట్ అనేది ఇంకొంచెం డోస్ పెంచి పవర్ చేంజ్ చేస్తారు, అలాగే ట్యాబ్లెట్ కూడా చేంజ్ చేసే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంతేకాని ట్యాబ్లెట్ అయితే మీరు స్టాప్ చేయకూడదు. సో ఇదండి వామిటింగ్స్ గురించి. బేబీ వెయిట్ గురించి అయితే మీరు అస్సలు వర్రీ అవ్వాల్సిన పని ఏమీ లేదు. సో వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే వామిటింగ్స్ తగ్గడానికి ఎట్లాంటి టిప్స్ పాటించాలి అనేది మన ఛానల్లో ఆల్రెడీ వీడియో అనేది ఉంది, ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.